ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై రచ్చ సాగుతూనే ఉంది. దీనిపై జనసేన, టీడీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జగన్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ప్రధానంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదువులు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించటాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపడుతున్నారు. మాతృభాషను పక్కకు పెట్టడం తగదంటూ పవన్ కళ్యాణ్ సూటిగానే సీఎంపై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై సీఎం జగన్ ఘాటుగానే స్పందించారు. ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇంగ్లీష్ మీడియం చదువులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పేదవర్గ ప్రజల పిల్లలకు ఇంగ్లీష్ చదువులు ఎందుకనే వారే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ సీఎం జగన్ నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు మరోసారి ట్వీట్ చేశారు. తెలుగు భాషను ప్రాచీన భాషగా కేంద్రం గుర్తించి 350A కింద నిధులు మంజూరు చేస్తున్న విషయం గుర్తు చేశారు. ఈ నిధులు ఇప్పుడు ఇంగ్లీష్ చదువులకు ఖర్చు పెడతారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రధాని కార్యాలయం దీన్ని తప్పకుండా గుర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డిని ఆయన హెచ్చరించారు. అంతటితో పవన్ ఆగిపోలేదు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదా అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు మాటలు వింటే ఎవరికైనా అదే అనిపిస్తుందన్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు భాషా సరస్వతిని అవమానించకండి అంటూ సూచించారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చిన్నారులకు బలవంతంగా అంటగట్టడం ఏమిటంటూ తెలుగు భాష అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేసే విషయంలో మాత్రం జగన్ వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరు. దీనిపై ఎలాంటి వ్యతిరేక కామెంట్స్ చేయవద్దంటూ ఆయన వైసీపీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసి తీరుతామంటూ సీఎం ఖరాఖండిగానే చెప్పేస్తున్నారు.